హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్ చాలా చలేసేస్తుందండి మాకైతే వెదర్ అయితే ఎంత కూల్గా ఉందో అసలు కాళ్ళు అవి మొహం ఫేస్ అదంతా బాగా పగిలిపోతుంది మీ అందరికీ ఎలా ఉంది ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారా కానీ బాగా వెదర్ని ఎంజాయ్ చేసేది ఎప్పుడు అంటే మనం ఇలా ఈ చలికాలన్నే మనం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అయితే ఇంకా ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి నేను చెన్నపొడ చేసామండి అండి అంటే ఒరిస్సా స్వీట్ ఇది ఒరిస్సా స్టైల్ స్వీట్ సో ఒరిస్సాలో చేస్తారు ఇది చాలా ఫేమస్ ఒరిస్సాలో చన్నాపొడ అనేది ఆ రెసిపీని నేను ఈరోజు మీకోసం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది కాబట్టి నేను వీడియోని మీతో పో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా అయితే మీరు అందరూ వీడియో చూసేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఒక వన్ లీటర్ పాలుని మరిగించుకుంటున్నానండి అలా మరుగుతున్నప్పుడు మనం దాంట్లో నిమ్మరసాన్ని వేస్తే మనకి పాలు అనేవి విరిగిపోతాయి ఫస్ట్ నేను ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా పొంగుతున్నప్పుడు మనము కనుక నిమ్మ చెక్క వేస్తే విరగవు కొద్దిగా కొంచెం లైట్గా విరిగినట్టు అనిపిస్తుంది కానీ పాలు బాగా విరగవు అలా ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనం ఇంకొక హాఫ్ చెక్క వేపిండేసుకోవాలి అంటే ఇంచుమించు దగ్గర దగ్గర ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ నిమ్మరసం పడుతుంది మనకి ఇప్పుడు పాలు అనేవి విరుగుతాయి చూడండి చూసారా పాలు విరిగిపోయినాయి పాలు విరిగిపోయిన తర్వాత ఒకసారి బా ఒక ఒక్క వన్ టు వన్ మినిట్ అంతే ఎక్కువ కూడా అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఒకసారి దాన్ని మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దాన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి అందులో ఉన్న ఆ వాటర్ అంతా పోయి మనకి ఆ చెన అనేది మాత్రమే ఉండాలి మనం పన్నీర్ కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాం కదా సో ఇక్కడ వాటర్ని అంతా స్ట్రైన్ చేసేసుకున్నాను వాటర్ని అంతా ఇది స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెనాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం బౌల్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇంకొక టూ టు త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేయాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఇది బొంబాయి రవ్వ బొంబాయి రవ్వని ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఆల్మోస్ట్ ఎంత పాలు తీసుకున్నాం అంటే ఒక లీటర్ పాలు తీసుకుంటే మనకి ఇంత ప్రోడక్ట్ అనేది వచ్చింది అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ నేను త్రీ స్పూన్స్ తీసుకున్నానండి బట్ ఒక చిన్న సజెషన్ మీరు టూ స్పూన్స్ తీసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ వేసుకుందాం మీరు స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా కావాలి అనుకుంటే ఇంకొక టూ స్పూన్స్ వేసుకోవచ్చు లేదు షుగర్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు ప్రిఫర్ చేసి తక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు అయితే ఫైవ్ స్పూన్స్ సరిపోతుంది తర్వాత అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను అలాగే ఇవి డ్రై ఫ్రూట్స్ చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసిన ఈ వాటర్ ఉన్నాయి కదా అవి ఒక జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనం వేసిన ఈ షుగర్ అనేది కరిగి కొంచెం మనకి లూజ్గా కన్సిస్టెన్సీ లూజ్గా వస్తుంది చూడండి మనకి అలా వచ్చేంత వరకు మనం దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందాం మనం ఎందులో కుక్ చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని చు మొత్తం గ్రీస్ చేసుకోండి నెయ్యి వేసేసుకున్న తర్వాత ఆ అంతా కూడా నెయ్యి చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి చెన్నపూడ మొత్తం రెడీ అయిపోయాక ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను మొత్తం గ్రీస్ చేసేస్తున్నాను తర్వాత ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని అంతటిని ఆ కప్లోకి వేసేసుకుందాం ఇది ఒరిస్సా స్పెషల్ స్వీట్ అండి ఒరిస్సాలో ఇది చాలా బాగా దొరుకుతుంది మేము మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే ఖచ్చితంగా దీన్ని తినే వస్తాము అక్కడ ప్రతి స్వీట్ షాప్స్లోనే ఇది కంపల్సరీ చనాపుడ రబ్డీ ఇలాంటి స్వీట్స్ ఒరిస్సాలో చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని చక్కగా ఓవెన్లో అయితే ఓవెన్లో హీట్ చేసుకోవచ్చు నేను ఓవెన్లో చేయటం లేదు స్టవ్ మీద చేస్తున్నాను ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాం సో అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మూత పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ మీడియం హీట్లో ప్రీ హీట్ చేసుకుందాం ఓవెన్లో చేసుకునే వాళ్ళు వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఓవెన్ని హీట్ ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో ఒక స్టాండ్ పెట్టేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడా మిశ్రమాన్ని అందులో పెట్టేసి మనం బేక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు ఇది బేక్ చేయడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అది ఎలా ఉందో చూద్దాం చూసారా మనకి ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఇక్కడ ఒక చిన్న టూత్పిక్తో టెస్ట్ చేస్తున్నాను అది మనకి లోపలంతా కుక్ అయిందా లేదా చెక్ చేయడానికి చూడండి టూత్పిక్కి అంటుకోకుండా చక్కగా బాగా వచ్చేసింది సో ఇక్కడ మనకి చెన్నపొడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసేసుకొని కొంచెం చల్లారినివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత చుట్టూతా ఎడ్జెస్ని జాగ్రత్తగా మనం తీసుకోవాలి చూస్తున్నారు కదా అలా మనం ఒక నైఫ్తో చుట్టూతా ఎడ్జెస్ని చక్కగా క్లీన్గా తీసుకుంటే మనకి ఈజీగా మనం ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసినప్పుడు నీట్గా ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ప్లేట్ని రివర్స్లో పెట్టి ఫ్లిప్ చేద్దాం దాన్ని అలా ట్యాప్ చేయడం వల్ల మనం అది ఎక్కడైనా అంటుకున్నా కూడా మనం ట్యాప్ చేసినప్పుడు చక్కగా ఓడిపడుతుంది సో మన కిచెన్నప్పుడు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఒక్కసారైనా ట్రై చేసి చూడాలి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీరందరూ ఒకసారి ట్రై చేయండి ఈ రోజు మన చెన్నపొడా టేస్ట్ చేయడానికి మా పిల్లలు ఇద్దరు చూడండి టేస్ట్ చేస్తున్నారు వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళ యాక్షన్స్ చూద్దాం ఎలా ఉంది అంత ఓవర్ స్వీట్ గా లేదు కదా చక్క స్వీట్ నార్మల్ గానే ఉందా రెండు నీకు నచ్చిందా బాగుందా నీకు తల్లి పెద్ద తల్లి సో రెసిపీ అయితే చూసేశారు కదా ఇది మరీ ఎక్కువ స్వీట్ ఇష్టం లేదు హెవీ స్వీట్స్ ఇష్టం లేదు లైట్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి రేపు వచ్చేసి ఇంకొక వీడియోతో రెడీగా అవుదాం రేపటి వీడియోలో నేను ఈరోజు నైట్ ఇది నాకు ట్యూస్డే నైట్ ట్యూస్డే నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నాను సో అది ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఆ రెసిపీని వచ్చేసి మీకు థర్స్డే పోస్ట్ చేయొచ్చు రేపు రేపు రెడీ చేస్తాను ఈ వీడియో ఎడిటింగ్ అదంతా కూడా సో ఇప్పుడైతే ఇప్పటితో ఇంకా ఆపేసి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్